sound. ఎటువంటి సమస్యలనైనా, అన్యాయాలైనా, అక్రమాలైనా, వింతలనైనా, విశేషాలైనా వెలుగులోకి తీసుకొచ్చి తమ తమ రాతలతో ప్రపంచానికి తెలియజేసే పత్రికా సోదరుడు ముందుగా నా యొక్క స్వాగత సుమాంజలి. సో ఈరోజు మేము ఇక్కడ ఫస్ట్ క్యాదర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో సొసైటీలో నటనతో వాళ్ళ యొక్క హోభావాలతో సమాజాన్ని చైతన్యపరిచే కళాకళ నిలయం కళారంగం. అలాంటి ఈ కళారంగంలో ఎందరో మహానుభావులు పుట్టారు, ఎంతో గొప్ప నటన చూసాం, గొప్ప దర్శకులు చూసాం. సో అలాంటి కళారంగం మీద నాకున్నటువంటి ఇష్టంతో నేను గత కొద్దిగా కొన్ని రచనలు, ఒక 30 పైగా షార్ట్ ఫిల్మ్లు చేయడం జరిగింది. బేసిక్గా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న నేను కళారంగం పట్ల మక్కువతో గత కొద్దిగా ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దారు నేపథ్యంలో ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. ఈరోజు ఆ స్క్రిప్ట్ వల్ల నేను ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఆ స్క్రిప్ట్, ఆ కథ, ఆ చిత్రం పేరే మిస్సింగ్. సో ముందు ఈ మిస్సింగ్, మా ఈ మిస్సింగ్ చిత్రాన్ని ఉద్దేశించి మా యొక్క నటీనటులు, మా టీంలో మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేద్దామనుకుంటున్నాను. ప్రకృతిని కానీ, ప్రకృతిలో ప్రతి అందాన్ని స్త్రీతో పోలుస్తాం. అలాంటి స్త్రీ సమాజానికి దిశానిర్దేశం కావాలి, కానీ సమాజంలో జరిగే మార్పులకు, అనర్థాలకు స్త్రీ కారణం కాకూడదు అన్న ప్రధాన కథాంశంతో మేము ఈ చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక స్త్రీ యొక్క ప్రభావం ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుంది, అలా ఒక వ్యక్తిలో వచ్చిన మార్పులు సమాజంలో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి అనే ప్రధాన అంశంతో మా యొక్క కథ సిద్ధమైందండి. సో